హాయ్ ఫ్రెండ్స్ వరల్డ్ కి స్వాగతం ఫ్రెండ్స్ చాలా సులువుగా చేయగలిగే ఒక బిజినెస్ దీంట్లో ఇంత ప్రాఫిట్ ఉందని చాలా మందికి తెలియదు ఇది ఏంటి అంటే మీకు కెచప్ అనమాట మీకు టమాటో అంటే మీకు సాస్ ఉంది కదా టమాటో సాస్ ఈ ప్యాకెట్లు రెండు రూపాయలని అమ్ముతుంటారు మీరు చూస్తుంటే ఇది యాక్చువల్లీ వీళ్ళకి ఒక వన్ రూపీ అలా ఇస్తారనమాట ఒక ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ అమ్మితే ఒక రూపాయి వస్తుంది మీరు వెంటనే ఏమనుకుంటారంటే దీంట్లో ఏం ప్రాఫిట్ ఉంటుందని అక్కడే మీరు మైనస్ అవుతున్నారు ఎందుకంటే ఇది తయారు చేయడం చాలా ఈజీ దీనికి కావాల్సింది టొమాటో మాత్రమే మీరు ఆ యూట్యూబ్లో చూసినా వచ్చేస్తుంది మొత్తం నెక్స్ట్ దీని కాస్ట్ చూసుకుంటే టొమాటో ఒక్కసారి ఊహించుకోండి ఒక్క లీటర్ తయారు చేస్తే మనం ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ చేయొచ్చు ఒకసారి సో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ప్యాకెట్ మీద మనకి ఫిఫ్టీ పైసే ఉందనుకుందాం మార్జిన్ ఓకేనా లేకపోతే పోనీ మనం రూపాయికి ఇస్తున్నాం వన్ రూపీ మనకి మార్జిన్ ఉందా అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక రోజుకి మనం ఈజీగా ఒక ఇరవై వేల ప్యాకెట్లు ముప్పై వేల ప్యాకెట్లు మ్యా మార్కెటింగ్ చేస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్ రూపాయి ఒక ప్యాకెట్ మీద అంటే ముప్పై వేలు మనకు ప్రాఫిట్ ఉంటుంది పర్ డే నెలకి తొమ్మిది లక్షలు పోనీ ఆ లేదు ఆ రూపాయి రాదు కదా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే మనం ఒక రూపాయికి ఇస్తున్నామంటే మనకి కవర్ దాని లోపల సాస్ అసలు వస్తుంది బట్ అయినా సరే మీ లెక్క ప్రకారమే అనుకుందాం తొమ్మిది లక్షలు మొత్తం వచ్చిందనుకోండి టర్న్ ఓవర్ తొమ్మిది లక్షలు అంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకోండి ఎంత వస్తుంది మీకు ఈజీగా ప్రాఫిట్ ఎక్కడికో రెండు లక్షల డెబ్భై వేలు అయిపోతుంది ఆదాయం అంటే అలా థర్టీ పర్సెంట్ తీసుకున్నా కూడా మనకి ఫుల్ ప్రాఫిట్ ఉంటుందన్నమాట ఈ మిషన్ ఒకటి ఉంటే మీకు సరిపోతుంది సో ఈ మిషన్లో మీరు ప్యాక్ చేసేయచ్చు ఈ మిషన్ కొనేటప్పుడే మీకు అంటే మీకు ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే ఇటువంటి కవర్ రోల్ కూడా వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళే అది ఎక్కడ తీసుకోవాలని చెప్తారు ఆ కవర్ కూడా మీకు ఈ మిషన్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లేకపోతే అరేంజ్ అయ్యే ప్లేస్ అయినా చెప్తారు చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోవడం మిషన్ ఈ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జిఎస్టీ తీసుకోవడం చక్కగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవడం మెల్లగా తయారు చేయడం మార్కెటింగ్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ఎత్తగానే మొదటి నెల నుంచే ఆదాయం వస్తుందని చెప్పట్లేదు మెల్లగా మార్కెట్లో వదలడమే ఇంకొకటి ఇది రెండు రూపాయలు కాబట్టి మీకు బిజినెస్ పెద్దగా కనిపించదు అంటే మీరు ఏమనుకుంటారు ఇవన్నీ పెద్ద బిజినెస్ అని చాలా పెద్ద బిజినెస్ ఇండియాలో మాత్రం కాదు ప్రపంచం మొత్తం ఉంది టమాటాకెస్ బిజినెస్ మీరు కావాలంటే గూగుల్ చేయండి సో మనకి కంటికి కనిపించకుండా అయిపోతూ ఉంటుంది మీకు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కంటికి కనిపిస్తుంది రూపాయి రెండు రూపాయల ఐటమ్స్ అన్నీ కనిపించదు కానీ దీంట్లోనే పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుంది సో మనం కరెక్ట్గా కానీ చేస్తే ఒక మూడు నాలుగు నెలల్లో నెలదొక్కోగలం అన్నమాట దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ముందడుగు వేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్